మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, పుట్టెడు పూలు ఎందుకని. నా మాట విన్నారా? ఇప్పుడు చూడండి, మన మూలంగా వాళ్ళు కూడా అవమానం పాలయ్యారు. పుట్టెడు పూలు వద్దంటే ఏదో మాట వరుస కన్నా అనుకున్నాను, కానీ అప్పుడే గట్టిగా వద్దని చెప్పుంటే నేను మాత్రం తీసుకొచ్చేవాడి. చిచ్చి, 10 మంది చూస్తుండగా పోలీసు వానెక్కించారు, నేరం చేసిన వాళ్ళగా సెల్లో పెట్టారు. ఎంత ఇన్సల్ట్! రేపు కాలనీలో ఎలా తలెత్తుకుని తిరగలను? అయినా నేను తెచ్చిన పూలతో మనం హ్యాపీగానే గడిపాం, నువ్వు నీ ఫ్రెండ్స్ కిచ్చి హ్యాపీగా ఫీల్ అయ్యావు. ఇప్పుడైతే ఇన్సల్ట్ జరిగిందని తప్పంతా నాదంటున్నావు. తప్పు 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 అంటున్నారు, తప్పు మీది కాక నాదా? మీరు బుట్టెడు పూలు తీసుకురాకపోతే ఈ ఇన్సిడెంట్ ఇన్సల్ట్ జరిగేదా? ఇప్పుడు తెలిసింది నీ మనస్తత్వం ఏంటో. ఆయనకంత పౌరుషం ఉన్నప్పుడు నన్ను పిలవడం దేనికి? వెళ్ళి ఆయన్నే పిలు. ఏయ్, నీకే పర్లేదా? ఎలా తిరగ. ఇదేదో చావాలని చూస్తున్నట్టు. ఒరే, నువ్వు వెళ్ళి స్వప్నావళి చెప్పరా. వెళ్ళరా అక్క. అక్క, అక్క. ఏంటి? మీ కుక్క పిల్ల రోడ్డు మీద సూసైడ్ చేసుకోబోతుంది. మేమిద్దరం పోట్లాడుకున్నావని నువ్వు చచ్చిపోటానికి ట్రై చేసావా? అలా చేయడం తప్పు కదా పప్పి. దాసి అయ్య గారు పిలిచారా? కూర్చో. అవునే, మీ మహిళా మండలి ఫ్రెండ్స్ ఎవరు వస్తారన్నారు, రాలేదండి? ఇంకా వస్తున్నారండి. వస్తున్నారండి అంటే ఎలా కుదిరి? టైం ఏంటో, టైం ఏంటో తెలియదా? అదిగో వచ్చేసారండి, రండి రండి. నేను చెప్పానుగా మా ఆయన హిట్లర్ అని ఈయనే. నమస్తే అండి. నమస్కారం. నమస్తే. కూర్చోండి కూర్చోండి. అయ్య గారు వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. ఈమె మహిళా మండల ప్రెసిడెంట్, ఈమె ట్రెషరర్, ఆమె సెక్రటరీ. మీరందరూ కలిసి మాట్లాడండి, నేను ఇప్పుడు వస్తాను. ఓకే. కూల్ డ్రింక్స్ తీసుకురా వీళ్ళు. సరేనండి. మా దాసి మీ గురించి చెప్పిందండి, మీకోసం నేనేం చేయాలి? ఈ రోజు మహిళా దినోత్సవం అండి, ఈవినింగ్ మీటింగ్ కి మిమ్మల్ని ఇన్వైట్ చేయాలని వచ్చాం. ఆడవాళ్ళ మీటింగ్ మగాళ్ళు ఎందుకమ్మా? మహిళల గురించి మహిళలు చెప్పుకుంటే బాగుండదు కదండి. అవునులేండి, మనం చెప్తా మనమే కొట్టుకుంటే బాగుండదు కదా. మీరు చాలా ముక్కుసుడిగా మాట్లాడతారండి. నిజాన్ని నిర్భయంగా చెప్పడంలో తప్పే ఉందండి. అందుకే మీలాంటి వాళ్ళు మహిళల గురించి మాట్లాడితే మహిళల గౌరవం పెరుగుతుంది. వెరీ గుడ్. కాకపోతే సాయంత్రం నాకు ప్రోగ్రామ్ ఉందమ్మా. దాసి అయ్య గారు, మంత్రిగా నాకు సలహా చెప్పు. సాయంత్రం నేను ఆ ప్రోగ్రామ్ కెళ్ళాలా, ఈ ప్రోగ్రామ్ కెళ్ళాలా? ఒక మంత్రిగా సలహా చెప్పాలంటే కాన్ఫరెన్స్ కంటే మహిళా మండల మీటింగ్ ముఖ్యం. ఓహో, రిక్వెస్ట్ ఆర్డర్? దాసిగా రిక్వెస్ట్ అండి, మంత్రిగా ఆర్డర్ ఇస్తున్నానండి. సరే
అయితే నీ ప్రోగ్రామ్ ఏంటి? నేను మెంబరేగా, తప్పేదేముంది? అంతేనా? తప్పకుండా సాయంత్రం వస్తానండి, డ్రింక్స్ తీసుకోండి ఫ్రీ. ఈనాటి మన అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ప్రముఖ పారిశ్రామికవేత్త హిట్లర్ గారు పెద్ద మనసు అధ్యక్షులుగా వచ్చినందుకు వారికి మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన హిట్లర్ గారు కోటీశ్వరులైనా సరే బట్లర్ కన్నా నిరాడంబరంగా బ్రతికే వ్యక్తి. అటువంటి గొప్ప వ్యక్తిని మన మహిళలకు సందేశం ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. నా ప్రియమైన మహిళలారా, మీ అందరికీ తృప్తిగా నమస్కారం చేస్తున్నాను. మీ అందరికీ నేనిచ్చే సందేశం ఒక్కటే, ఆడది పెద్ద బండ లాంటిది. చూసారా, మీరందరూ నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. బండరాయిని పునాదిగా వాడుకోవచ్చు, రోలుగా చెక్కోవచ్చు, ఆఖరికి దేవతామూర్తిగా చిత్రీకరించుకోవచ్చు. మన పూర్వీకులు ఏం చెప్పారంటే, కార్యేషు దాసి అన్నారు. అంటే ఆడది ఇంట్లో బట్టలు ఉతుకుతూ, అంటు తవ్వుతూ, బాత్రూములు క్లీన్ చేసుకుంటూ దాసిలా బతకాలన్నమాట. కరణేషు మంత్రి అంటే చెత్త చెత్త సలహాలు ఇవ్వకుండా మంచి మంచి సలహాలు ఇస్తూ పక్కనే ఉండాలన్నమాట. భోజేషు మాత అంటే డిఫరెంట్ డిఫరెంట్ వంటకాలు చేస్తూ తల్లి బిడ్డకు తినిపించినట్టు తినిపించాలన్నమాట. చైనేషు రంభ అంటే ఆ తర్వాత రంభలా తయారై బెడ్రూమ్ లోకి రావాలన్నమాట. నేను ఇది పాటిస్తున్నాను, మీ బొగులను కూడా ఇది పాటించమని సలహా ఇస్తున్నాను. నేను ఇచ్చే సందేశం ఇదొక్కటే. అంటే ఏంటండి, ఆడది చెప్పుకిన తేల్లాగా బతకాలంటారా? చెప్పు కింద తేల్లో బతకాలని నేను అంటానా? డైరెక్ట్ గా చెప్పులో బతకాలంటాను. అంటే పని మనిషిలాగా పనిచేయాలి, మళ్ళీ నీ పక్క మీదకి రావాలా? పని మనిషిలా కాదు, రంబలా రావాలి. ఎవడ్రా ఈ మాట చెప్పిన కుక్క? మా తాత తండ్రులు మీరు కుక్క అని పిలుస్తారా? తాతను కాదరా, నిన్ను కూడా అంటాం. వెళ్ళండి 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 వెళ్ళండి. ఏమండి హిట్లర్ గారు, ఏమండి ఏమండి? అయ్యయ్యో తమ్ముడు తమ్ముడు. అక్కయ్యా, తమ్ముడు బావుని జాగ్రత్తగా చూసుకో, నేను కాపడం పెట్టడానికి వేడి నీళ్ళు తీసుకొస్తాను. అలాగే ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అను, ఆ బ్లాక్ మనీ ఎక్కడ పెట్టావో చెప్పవా బావా. నీ అమ్మ కడుపు ఆడా, ఇప్పుడు నేనున్న పరిస్థితి ఏంటి? నీ మీడియా ఇంటర్వ్యూ ఏంటరా? అంటే ఏంటి, లేకపోతే నేను డైరెక్ట్ గా కోమాలోకి వెళ్తాను అనుకున్నావా? ఏంటండి పాపిస్టు మాటలంతా మాట్లాడుతున్నారు. పాపిస్టు వాళ్ళు పాపిస్టు మాటలే మాట్లాడతారు. అయ్యో ఎన్ని తప్పులు కొట్టారండి. నువ్వేదో కరణేశ్ మంత్రి అని నీ సలహా అని బావ మీటింగ్ కెళ్లి తన్నులు వచ్చాడు. తన్నులు తిన్నడమే కాదు తమ్ముడు, నేను లేకపోతే చంపేసేవాడు. కానీ అక్కయ్య మొత్తం మీద లేడీస్ లో సంచలనం తెప్పించావు. అరే మీ ఇద్దరు వరుస చూస్తుంటే ఏదో గూడుపుడని జరుగుతున్నట్టుందిరా. అరే బామర్ది, అసలు నువ్వు మీటింగ్ ఎందుకు వచ్చావురా? మా అక్కయ్యా నువ్వు మహిళా సంఘం మీటింగ్ వెళ్తున్నావని చెప్పింది. సంతోషించి వచ్చావా? కాదు బావా, అక్కడ నువ్వు మాట్లాడే మాటలకి మహిళలు నిన్ను గ్యారెంటీ గా కుంగుతారని తెలిసి నిన్ను కాపాడదాం వచ్చాను బావా. ఏమండి ఏమండి, ఇప్పుడైనా నా మాట వినండి, ఇక్కడి నుంచి మీ సిద్ధాంతాలు మార్చేయండి. నేను చచ్చినా సరే నా సిద్ధాంతాలు నేను మానుకోను. బావా చస్తే చచ్చావు గానీ ఆ డాక్యుమెంట్లు క్యాష్ ఇచ్చి చావు బావా. ఒరేయ్ తమ్ముడు, ఇప్పుడు ప్రాపర్టీ విషయాలు అవసరమా? మీ బావ రెస్ట్ తీసుకోవాలి, నువ్వు వెళ్ళు. సరే నువ్వు చెప్పావు కాబట్టి నేను ఇక్కడి నుంచి నిష్క్రమిస్తున్నాను. ఏమండి ప్రాపర్టీ బ్లాక్ మనీ, ఐ విల్ కమ్ బ్యాక్. అమ్మో అమ్మో, ఇది ఎక్కడ ఫ్యామిలీ? ఈ ఫ్యామిలీ నాకు దాపురించింది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమయ్యా ఎప్పుడు లేట్ గా రానాడు, ఇప్పుడు లేట్ గా వచ్చావేంటి? ఏంటి ఈ ప్రశ్న కూడా లేట్ గా సమాధానం చెప్తావా? అది ఆఫీస్ కు వచ్చేటప్పుడు నా వైఫ్. వైఫా? ముద్దడితే ఇవ్వలేదు సార్. యు మీన్ కిస్? Yes. అసలు ముద్దులకి లేట్ గా రావడానికి సంబంధం ఏంటయ్యా? అంటే పొద్దులు లేస్తే పేపర్ లో ముద్దులు, నీ నోరు విప్పితే ముద్దులు. మొన్నటికి మొన్న మహిళా మండలి సభలో
ఏదో సందేశం ఇస్తే ఆడవాళ్ళందరూ గుమిగూడి పిచ్చి కొట్టడి కొట్టారు. ఎనీథింగ్ రాంగ్ విత్ మీ బ్రదర్? తప్పు మీదిగా సార్, మీ తాతది ముత్తాతది. తాతల్ది ముత్తాతలదే సార్. తాత ముత్తాతల కాలనాటి పాత పద్ధతుల్ని మనం ఇంకా ఫాలో అయితే కొత్త సమస్యలు వస్తాయి సార్. కాలాన్ని బట్టి మనం మారాలి సార్. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? అబ్బా, ఇందులో ఇంతుందన్నమాట. బాగా ఆలోచించండి సార్, మీకే తెలుస్తుంది. మీ తాత ముత్తాతల కాలం నాటి పాత పద్ధతులను ఇంకా ఫాలో అయితే కొత్త సమస్యలు వస్తాయి సార్. మీ సుఖానికి మీరు దూరం అవుతారు. అంతేకాదు, దాడి కట్టించుకొని 7 అడుగులు నడిచి జీవితాంతం మీతో ఉండే మీ వైఫ్ ఆనందాన్ని హరించే రైట్ మీకు లేదు. ప్రియా సఖీ, నా ప్రాణ సఖీ, కొత్త సంబోధనలా ఉందే. వస్తున్నాను అయ్య గారు. కాఫీ తీసుకోండి. కాఫీయా? కాఫీ ఎందుకమ్మా అక్కడ పెట్టే? ప్రాణ సఖి, ఈ చీర ఏంటి? ఇలా ఉన్నావేంటి? అందమైన చంద్రబింబం లాంటి నీ మొహం మీద ఆ మచ్చంటే? ఇప్పుడు నేను కార్యేషు దాసి కదా? కాదు, కార్యేషు దాసి, కరణేషు మంత్రి. ఇలాంటి చెత్త డైలాగులు ఇంకా లేవు. ఈ రోజు నుంచి నువ్వు నాకు సేనేష్ రంభవి 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 రంభవి. ఏమండి, మీరు చెప్పింది నిజమేనా? నిజంగా నిజమేనే. ఎవరన్నా వచ్చి ఆపేది లేదు. వెళ్ళు, అర్జెంట్ గా చీర మార్చుకుని రంభలా తయారయ్యరా. మనం బెడ్రూమ్ లోకి వెళ్దాం. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. నాన్న, తాత, ముత్తాతలారా, ఈ రోజు నుంచి మీ సిద్ధాంతాలకి గుడ్ బై. మీరు చెప్పిన సిద్ధాంతాలని నమ్ముకుంటే నా వైఫ్ ఏ పాలడుతోనో పేపర్డుతోనో డ్రైవర్తోనో లేచిపోద్ది. అంతేనమ్మా. కాబట్టి ఈ రోజు నుంచి మీ కళ్ళు మా ఫ్యామిలీ మీద పట్టడానికి వీల్లేదు. కళ్ళు మూసేస్తా. అదే చూడు, రంబలా ఉన్నావు. ఒకసారి బ్యాక్ తిరుగు. వద్దులే, చాలా దగ్గరగా ఉంది. ఏంటండి ఇవాళ ఇంత మార్పు? రంభా రంభా రంభా. మీరు పులి జిగ్గర కొరికినట్టుంది కదా. ఈ బుక్క కావాలమ్మా.